సినీ ప్రేమికులకు నమస్తే ఈరోజు మనం రవితేజ గారి టైగర్ నాగేశ్వరరావు యూకే ప్రీమియర్ రివ్యూ తెలుసుకుందాం ఇలా మీకోసం ఎర్లీ అండ్ జెన్యున్ రివ్యూస్ మంచి మూవీ రిలేటెడ్ కాంటెంట్ ఇస్తూనే ఉంటాం అలా సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఎంక్రేజింగ్గా ఉంటుంది ముందుగా మూవీలో ఉన్న టాప్ మూమెంట్ మద్రాస్ సెంట్రల్ జైల్స్ కెవ్ ఉండింది అసలు నచ్చని విషయం ఫస్ట్ ఆఫ్లో రవన్న క్యారెక్టర్లో తీసుకున్న కొన్ని చాయిసెస్ డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే నాగేశ్వరరావు అనే స్టూట్ పురం దొంగిరు పట్టుకోవాలని పీఎం ఆఫీస్ నుంచి ఆర్డర్స్ వస్తాయి ఒక చిన్న ఊర్లో దొంగతనాలు చేసుకునే దొంగను పట్టుకోమని పీఎంఓ నుంచి ఎందుకు ఆర్డర్స్ వచ్చాయి అసలు నాగేశ్వరరావు అంతలా ఏం చేశాడనేది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ పాజిటివ్ విషయానికి వస్తే రవితేజ నాగేశ్వరరావు సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు యాజ్ యూజువల్గా క్యారెక్టర్లో ఉండే వేరియేషన్స్ పోర్టర్ చేసిన విధానానికి మలయానికి దన్నోరా దో అనే రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేది ఆయన ఎలక్షన్పై పంపి డైరెక్షన్ పరంగా థర్డ్ ఫిల్మ్లోకి ఎక్కడ హ్యాండిల్ చేయలేదు మూవీని స్క్రీన్ పే డిజైన్ చేసుకున్న విధానం కొంచెం కాంప్లెక్స్గా రాసుకున్నా అది స్క్రీన్ మీద ప్రాపర్గా ట్రాన్స్లేట్ చేయగలిగారు యాక్టర్స్ నుంచి పర్ఫార్మెన్స్ రాబట్టుకోవడం షార్ట్స్ డిజైన్ లాంటి మంచి కేర్తో చేశారు డైరెక్షన్ పరంగా హీట్ ఎ గ్రేట్ జాబ్ స్క్రీన్ పే పరంగా కొన్ని మంచి సీన్స్ పడ్డాయి రవణ ఇంట్రో ఎపిసోడ్ డిజైన్ చేసిన విధానం మంచి అయినస్తుంది మద్రాస్ సెంట్రల్ జైన్ సీన్ అయితే మూవీకి హైలైట్ ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా బాగా డిజైన్ చేశారు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది ఇక సెకండ్ హాఫ్లో ట్వంటీ ఫోర్ పీపుల్ మాస్ మర్డర్ సీన్కి జీవి ప్రకాష్ కుమార్ బీజిఎమ్తో అదిరిపోయింది ఫైనల్గా క్లైమాక్స్ సీక్వెన్స్ కూడా సాటిస్ఫై చేస్తుంది డైలాగ్స్పై శ్రీకాంత్ విస్తావే గుడ్ సినిమాటోగ్రఫీ అది బాగుండింది ఒక రష్టిక్ క్యారెక్టర్ అనుకొని దాన్ని స్టోరీలోకి నీట్గా బ్రెండ్ చేశారు బై జీవి ప్రకాష్ క్రూషియల్ సీన్స్ సూపర్గా ఉంది యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి ప్రొడక్షన్ డిజైన్స్ బాగుంది ప్రొడక్షన్ వాల్యూస్ గుడ్ ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే లెంత్ ఇస్ ద బిగ్గెస్ట్ కలిపిట్ త్రీ అవర్స్ నా లెంత్ ఈజీగా ఫీల్ అవ్వగలం దానికి తోడు పేసింగ్ చాలా ఇన్కన్సిస్టెంట్గా ఉంది సెకండ్ హాఫ్లో ఇది ఇంపాక్ట్ చూపించింది బాగా సీన్ పరంగా బాగున్నా మనం కరెంట్ అయ్యి ఎంగేజింగ్గా ఫీల్ అవ్వవు దీనికి మెయిన్ రీజన్ కొన్ని అన్నెసరీ సీన్స్ అండ్ ఎడిటింగ్ ఎడిటింగ్ పై కే వెంకటేశ్వర షార్ప్గా అనిపించదు ఇది స్లీక్ థ్రిల్లర్ కాకపోవచ్చు బట్ అట్లీస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ కైనా షార్ప్ ఎడిటింగ్ ఉంటుంటే ఉన్నదానికంటే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండేవి కొన్ని రేటింగ్ చార్జెస్ కూడా ఫుల్గా సాటిస్ఫై చేయలేదు టూ సైడ్స్ ఆఫ్ కోయిన్ అన్న క్యారెక్టర్ అండ్ స్కిన్ పే డిజైన్ మంచి ఫ్లోలో డిజైన్ చేయలేదు సెకండ్ హాఫ్ లో సడన్ షిఫ్ట్ తీసుకున్నట్టు ఉంటుంది మూవీ ఫస్ట్ హాఫ్ లో చెప్పినట్టు రవణ నెగిటివ్ షేడ్ ఒక పాయింట్ లో పీక్స్ కెలిపోతుంది అండ్ సీఏ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయ్యే సీన్లో ఇది జరిగింది దీనికి సెకండ్ హాఫ్ లో రీజనింగ్ ఇచ్చారు క్యారెక్టర్లో నెగిటివ్ షేడ్ ఉన్న ఒక ఏజ్ యాక్టర్ ని పెట్టి అలాంటి ఒక షార్ట్ తీయాల్సిన పని లేదు వేరేలాగా డిజైన్ చేసి ఉండొచ్చు అండ్ రావణాస్త్రం ఇంపాక్ట్ వల్ల ఇది కొంచెం రిపీటెడ్గా అనిపించింది దీనివల్ల సెక్టెన్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి ఒపీనియన్ మారకూడదు అన్నది ఉద్దేశం అంతే బంచ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి సిఏ క్యారెక్టర్కి టైగర్ మధ్య కాన్ఫిట్ని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయలేదు అది ఇంపార్టెంట్ ట్రాక్ అని మనం ఎక్కడా ఫేస్ ఆఫ్కి అంతగా కనెక్ట్ అవ్వము మురళీ శర్మ గారి రోల్ అబ్రప్ట్గా ఒక క్లోజింగ్ లేకుండా ఉంది రేణుదేశాయ్ గారు చేసిన రోల్ కూడా అండర్ డెవలప్డ్ జీవి ఇచ్చిన బీజం క్రూషియల్ సీన్స్లో బాగున్నా మిగతా సీన్స్లో ఇంపాక్ట్ అనిపించలేదు సాంగ్స్ ఒక్కటి కూడా రిజిస్టర్ అవ్వలేదు వాటి ప్లేస్మెంట్స్ కూడా వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి కొన్ని కాస్టింగ్ చేసెస్ కూడా బెటర్గా ఉండొచ్చు అనిపించింది నెగిటివ్స్ తర్వాత ఇకపోతే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలి నాజర్ అండ్ అనుపమ్ కేర్ గారి పర్ఫార్మెన్స్ బాగుంది కేర్ ఆఫ్ కంచర్పాలం కిషోర్ కుమార్ ఇంపార్టెంట్ రోల్ బ్లో బాగా చేశారు ప్రదీప్ రావత్ మురళీ శర్మ గుప్తా శి గుట్టు హీరోయిన్స్ నుప్పూర్ అండ్ గాయత్రి వీర్ జస్ట్ ఓకే ఓవరాల్గా త్రీ అవర్ లెంత్ ఇష్యూ పక్కన పెడితే కొన్ని ఇంప్రెసివ్ సీన్స్ అండ్ రవ్వ కోసం టైగర్ నాగేశ్వరని ఈజీగా ఒకసారి చూసేయచ్చు నెగిటివ్ షేడ్స్ చాలా హెవీగా ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీస్ కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వచ్చు ఇంకేంటి మరి నేను వెళ్ళరానా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే సైనింగ్ ఆఫ్ టీ మూవీస్ ఫర్ యూ బాయ్